हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मन वीडियो कॉस्टस प्लांट इंसुलिन प्लांट मन वीडियो तेसकना इधी मन एला फैब्रिकेट मन की नेचर मेडिसिन प्लांट मन की यह विधा उपयोगपड़ी वीडियो चूपा चूसर कदा इधर इंसुलिन प्लांट अंडी मन को मक शरीर में इंसुलिन स्थाई పెంచడంలో ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్క ఇది మనకు దీని ఇన్సులిన్ ప్లాంట్ గా పేరు పిలవబడుతుందండి ఈ ఇన్సులిన్ మొక్క ఫస్ట్ మొదట అమెరికాలో కనుగొన్నారు ఈ మొక్క అనేది మనకి నిట్ట నిటారుగా విస్తరించే 2 అడుగుల వరకు పెరుగుతుందండి ఇది మనకు ఈ ఆకులు చూశారు కదా మృదువైన ముదుర ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి చూశారు కదా ముదురు ఎంత బాగున్నాయో ఎంత హెల్తీగా ఉన్నాయో ఆకులు దిగువ భాగంలో లేత ఉదార రంగు ఇక్కడ చూశారు కదా ఈ విధంగా ఉంటుంది అదే విధంగా ఈ మొక్క చాలా తొందరగా వేగంగా పెరుగుతుందండి ఇది తక్కువ సూర్యరశ్మిలో కూడా ఇది ఈజీగా పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెన్ వాళ్ళు గాని బాల్కన్ గార్డెన్ లో గాని ఇలాంటి చిన్న చిన్న టబ్బుల్లో గాని కుండీల్లో గాని మనం పెంచుకోవచ్చు ఈజీగా అదే విధంగా ఇది మనకి మెడిసిన్ పరంగా మధుమేహము అదే విధంగా షుగర్ ఉన్న వారు డైలీ మార్నింగ్ ఒకొక్క మార్నింగ్ ఒకాకు సాయంకాలం ఒకాకు తినడం వలన షుగర్ ని అదే విధంగా మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుందండి ఈ మొక్కలో మనకి అధిక శాతంగా కోరో సాలిక్ ఆమ్లము ఉండడం వలన శరీరంలోని ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుందండి అదే విధంగా ఈ మొక్కలో మనకి ప్రోటీన్ అదే విధంగా ఐరన్ అకార్బిన్ యాసిడ్ ఏదో అదే విధంగా టెర్పనాయిడ్లు స్టెరాయిడ్లు ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి ఇది మెయిన్ మనకి రక్తంలోని అతి తక్కువ సమయంలోనే షుగర్ షుగర్ని కంట్రోల్ ఒక లెవెల్ కు తీసుకొస్తుందండి అదే విధంగా ఇది రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉండడానికి రోజు ఆకు తినడం వలన మనకి రక్తంలోని ఇన్సులిన్ ని ఒక స్థాయిలోకి తీసుకురావడం జరుగుతుందండి ఇది మనం ఏ విధంగా పెంచుకోవచ్చు అంటే ఇది చూశారు కదా ఇక్కడ నేను ఒక కొమ్మ నాటానండి బయట తీసుకొని వచ్చి ఈ విధంగా స్టెమ్స్ రావడం జరిగింది చూడండి ఒక స్టెమ్ పెట్టాను నేను ఒక కొమ్మ ఈ విధంగా ప్రాపగేట్ అయ్యింది చూశారు కదా ఎన్ని వచ్చాయో ఈ విధంగా మీకు ఎవరైనా గానీ డయాబెటిస్ గానీ అదే విధంగా మధుమేహం చక్రవ్యాధి షుగర్ వ్యాధి ఉన్నవారు డైలీ ఒక ఆకు తింటే చాలా వరకు నేను కూడా తింటానండి ఇవి నేను కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు గార్డెన్లో ఇది ఎలా ఉంటుందంటే తీతీగా పుల్ల పుల్లగా ఉంటుందండి దీన్ని మనం ఎలా పెంచుకోవాలంటే ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఈ కొమ్మను ఇటికి కట్ చేసుకోవడం వలన ఇక్కడ చూసారా పిల్లకు వచ్చింది కొత్తది కట్ చేసి భూమిలో ఇలా గుచ్చితే ఇది ఆటోమేటిక్గా తొందరగా ఈజీగా పెరుగుతుంది ఓకేనా మీకు ఎవరైనా కానీ ఇది ఈ షుగర్ ప్లాంట్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతానండి మీకు కావాల్సిన వాళ్ళు నన్ను నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళకి కొమ్మ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇది మనం తినాలా వద్దా అనే దాని గురించి మనం ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత తినడం చాలా మంచిది ఎందుకంటే డయాబెటీస్ మధుమేహం ఉన్నవారు కానీ చాలామంది తినిన వారు షుగర్ లెవెల్ చాలా వరకు కంట్రోల్ అయిందండి అది 100% కరెక్టేను కానీ మనం తీసుకునే ముందర డాక్టర్ కన్సల్ట్ అయ్యి వీటిని మనం తినడం వల్ల చాలా వరకు మంచిది ఓకేనా చూశారు కదా ఈ విధంగా మనం ఇక కొమ్మ ఇలా స్టెమ్ పెట్టడం వలన ఈజీగా పెరుగుతుందండి మీకు ఎవరైనా కానీ మీకు ఈ కొమ్మ కావాలంటే నన్ను కాంటాక్ట్ అయితే నేను వాళ్ళకి నేను అది సెండ్ చేయడం జరుగుతుంది నాకు అడ్రస్ ఇచ్చినా చాలండి
లోకల్ దగ్గర దగ్గర వాళ్ళకి అయితే నేను ఇవ్వగలను, దూరం వాళ్ళకి అయితే నాకు కొద్దిగా ఇబ్బంది. ఓకేనా, చూసారు కదా వీటి కేరు. అదేవిధంగా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ఆకుల్లో ఏమేమి ఉంటాయి, ఇవి ఏ విధంగా పెరుగుతుంది, ఇవి వీడియోలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.